నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వేసవికాలంలోకి వచ్చేసాము. మరి ఏంటి చలవ చేయడానికి ఏం తీసుకోవాలి? ఎప్పుడు తాగాలి 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 అనిపించేస్తుందండి. అప్పుడే మొదలైపోయింది. ఏం చేస్తాం, తప్పదు. ఇంకా మరి కాలాన్ని బట్టి కదా. కాలాన్ని బట్టి తప్పదు. చల్లగా తాగాలని ఫ్రిడ్జ్లో నీళ్లు తాగేస్తుంటే గొంతులు జలుబులు చేస్తాయి. తర్వాత ఏమో ఫ్రిడ్జ్ నీళ్లు తాగటం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు అవకాశం ఉంది, జలుబు ఉడుకు చేస్తుందంటారు. బట్టతల ఇప్పుడు సమస్య కాదు, ఎటువంటి నొప్పి లేకుండా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కదా. ముందు కుండ కొనుక్కోండి అర్జెంటుగా. తప్పకుండా. కుండలో కూజాలో రాత్రిపూట తాగటానికి, బెడ్ సైడ్ ఒక చిన్నది పెట్టుకోవటానికి, అట్లా ఓ రెండు రోజులు వాటిని నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా వాసనంతా పోయేలాగా. మట్టి వాసన ఇష్టమని తాగకూడదు. మొదటి రోజు పారబోసేయాలి. కొత్త కుండలో నీళ్లు జలుబు చేస్తాయి. నాకెంత ఇష్టమో రామగారు, శుభ్రంగా తాగేస్తా, ఏదో గొంతులో అట్లా కిరికిరికిరి అన్నట్టు ఉంటుంది. ఆ స్మెల్ ఇష్టం అనమాట. మట్టి వాసన గీక్కుని తినేయాలా అన్నంత అంత ఇష్టం అనిపిస్తుంది రామగారు. నాకు కూడా ఇష్టమే. అవునా? కాకపోతే నేను ఎంతసేపు కుండలో వాసన చూస్తూ ఉంటాను. నేను కూడా అంతే. వాసన ఇష్టం, ఆ రుచి ఇష్టం కాదు. అది ఆ వాసన కోసం కిచెన్లోకి వెళ్తూ ఉంటాను నేనైతే. నేను కుండలో ఒక వాసన చూస్తున్నాను, కొత్త కుండ వాసన చాలా బాగుంటుంది. కాకపోతే కొత్త కుండ నీళ్లు జలుబు చేస్తాయి. పసిపిల్లలకి, చిటిపిల్లలకి, పెద్దవాళ్ళకి ఇవ్వకండి. కొంచెం ఒక వారం అయితే పర్వాలా. కొత్త కొండ నీళ్లు తీయగలంటారా? వారం మనం తాగచ్చు. ఏడాది పిల్లలకి, పెద్దవాళ్ళకి జలుబు చేస్తుంది. మామూలుగా తిని తిరిగే వాళ్ళకి ఏం కాదు, పెద్దవాళ్ళకి ఇబ్బంది. కొత్త కుండ తర్వాత మజ్జిగ. మామూలుగా పెరుగన్నం తిన్నా కూడా మజ్జిగ అన్నం తింటాం ప్రాక్టీస్ చేసుకోండి ఎండాకాలంలో. ఓకే. మజ్జిగ పొద్దున్నే ఒక గిన్నెడు చిలికి పలచగా చేసి బాగా మరికాసిన నీళ్ళు పోసి, కాస్త దబ్బాకో లేకపోతే ఒక నిమ్మచెక్కో, దబ్బాకులు ఇక్కడెక్కడ ఉంటాయి, కరివేపాకు వేసుకోవచ్చు, ఒక చిన్న అల్లం ముక్క. పచ్చిమిర్చి వేయద్దు, పచ్చిమిర్చి వేయబోకండి. ఎండాకాలం పచ్చిమిర్చి తొందరగా పాడవుతుంది. ఓకే. అందుకని పచ్చిమిర్చి వద్దు. ఒక అల్లం ముక్క కొట్టి వేయటం, లేదా సొంటి పొడి ఉంటే అది వేసుకోవటం. అంత కరివేపాకు, ఉప్పు వేసి మూత పెడితే, మనం మూత పెడితే ఒక గంట సేపటికి సెటిల్ అయ్యి లోపలంతా అడుగుని వెళ్ళి పైకి పల్చటి తేట వస్తుంది. ఆ తేట అలాగా వంచుకుని తాగండి. 4-5 సంవత్సరాలు వచ్చిన పిల్లలకు కూడా ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకు కూడా ఇవ్వచ్చు. తేటతోటి ఏం జబ్బు చేయదు. సొంటున్నా పర్వాలేదండి? పర్వాలేదు. ఓకే. మజ్జిగలో ఉండేటువంటి చలవ చేసే గుణంతో పాటు దాంట్లో కొంచెం జలుబు చేసే లక్షణం ఉంది కదా, దాన్ని కాంపెన్సేట్ చేస్తుంది సొంటి కానీ అల్లం కానీ. రుచి బాగుంటుంది, దాహం తీరుతుంది, హాయిగా ఉంటుంది. దప్పికి తీరాలి కదా. పొద్దున్నీ మధ్యాహ్నం దాకా, సాయంకాలం దాకా చక్కగా తాగచ్చు ఈ నీళ్ళని ఇంట్లో ఉంటే. ఒకవేళ ఆఫీసులకు వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, పిల్లలకి ఆ పల్చటి మజ్జిగ, వెన్న తీసిన మజ్జిగ కూడా బాగుంటుంది. కాకపోతే మనం వారం రోజులు మీగడ నిలవ పెట్టి వారం తర్వాత తీస్తాను చూడు, ఆ మజ్జిగ మాత్రం రుచిగా ఉంటుందని భావించకండి. అది రుచిగా ఉండదు. ఫ్రెష్గా వెన్న తీస్తాం, ఇవాళ రాత్రి తోడు పెట్టాం, రేపు పొద్దునే వెన్న తీసేస్తాం అనుకో, ఆ వెన్న తీసిన మజ్జిగ మహా బాగుంటుంది, చాలా కమ్మగా. ఒకరోజు చాలు, ఒక రోజుదే. నిలవ పెట్టిన మీగడ తాలూకు మజ్జిగని తాగటానికి ఆలోచించద్దు. అదంత హెల్దీ కాదు, రుచిగా అస్సలు ఉండదు. అవునవును. పాల మీగడైనా పెరుగు మీగడైనా కూడా ఓకే, అది బాగోదు ఈ పని చేయటం. మజ్జిగ తర్వాత సబ్జా గింజలు దొరుకుతాయి. అవును. చిట్టి చిట్టి గింజలు ఉంటాయి, నల్లగా కనపడతాయి, నువ్వుల్లాగా. నీళ్ళలో వేసిన పావు గంట కల్లా తెల్లగా ఇలా ఉబ్బిపోయి తమాషాగా కనిపిస్తాయి. సబ్జా గింజలు అంటించిన ఐస్ క్రీములు చిన్నప్పుడు తింటూ ఉండేవాళ్ళం. పిల్లలు అవి పురుగుల్లాగా భావించేందుకు కూడా అవకాశం ఉంది. కాస్త వటిక బెల్లం పొడి గనక వేసి కాస్త అన్ని ఇవ్వచ్చు. అన్ని గింజలు వేసినా సరిపోతుంది. మనమే బయటికి వెళ్ళేటప్పుడు మనకి అభ్యంతరం లేదనుకో, అంటే ఇది పురుగులా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, భావాలు లేవు, సబ్జా గింజలు ఓకే అయితే బాటిల్లో సబ్జా గింజలు వేసేసుకోండి. పటిక బెల్లం అక్కర్లా మనకి. అవునవును. పిల్లలు తాగరు కాబట్టి వాళ్ళకి పటిక బెల్లం. మనం ఆ సబ్జా గింజల నీళ్లు తాగినా కూడా ఓవర్ హీట్ చేయకుండా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ సబ్జా గింజల్లో కాన్స్టిపేషన్ని వాటిని పోగొట్టేకుండా ఉంది. పేగుల్లో ఉండే మలినాలని తొలగిస్తాయి సబ్జాలు. అవును. హెల్త్కి చాలా మంచిది. గట్టుకి అంటే పొట్ట లోపల భాగాల్లో ఉండేటువంటి ఆ లైనింగ్కి చాలా మంచిది సబ్జా. కాన్స్టిపేషన్ ఉన్న పిల్లలు కూడా రెగ్యులర్గా అన్ని నీళ్లు రోజు ఒక హాఫ్ స్పూన్ అంత పావు అన్ని గింజలు వేస్తే అంత అవుతాయి. అవును. అది తినడం అలవాటు చేయండి. కాన్స్టిపేషన్ పోతుంది, చలవా చేస్తుంది. నాకు ఒక డౌట్ అండి సబ్జా గింజలకు సంబంధించి. జనరల్గా నమలం మింగేస్తాం, అరుగుతాయా అని ఒక డౌట్. అరగవు. అవి పొట్టలోకి వెళ్ళి ఆ లైనింగ్తో పాటు మోషన్ ఫ్రీ చేస్తాయి. ఫైబర్ అది. అవును అవును. అవే అరిగిపోతాయి. అరగాల్సిన పనే ఉంది, అందులో ఉన్నది అదంతా జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. గింజలు సుమారుగా నల్లదనం ఉంటుంది కదా, లోపల నల్ల చుక్క ఉంటుంది, అది మోషన్ని ఫ్రీ చేస్తుంది.
ఫైబర్ కదా అది, పనిచేస్తుంది, పిల్లలకి బాగుంటుంది. మరీ చిన్న పిల్లలకి కాదు, 4-5 ఏళ్ళు వచ్చిన పిల్లలకి. తర్వాత ఏమో సగ్బియ్యం, సగ్బియ్యం జావగడ సాయంకాలం పూట కొంచెం సగ్బియ్యం ఉడికించి పాయసంలాగా చేసుకోవచ్చు. కాసిన పాలు పోసి పంచదార వేస్తే పిల్లలకి నచ్చుతుంది. ఏమీ వేయకుండా కూడా సగ్బియ్యం జావ హాయిగా తాగేసేయచ్చు. అవును, ఈజీ మెథడ్ ఏంటంటే నైలాన్ సగ్బియ్యాలు తీసుకోకండి, బండవే తీసుకుని శుభ్రంగా మిక్సీలు వేసేయండి. 1/2 కేజీ పొడైపోతుంది, బరక రవ్వలాగా ఉంటుంది జయ. కొంత మెత్త పిండి అవుతుంది, కొంత రవ్వ అవుతుంది. డబ్బాలో పోసి పెట్టుకోండి. 2 స్పూన్లు వేయడం, 1 గ్లాస్ నీళ్లు పెట్టడం, స్పూన్తో కలిపేసి పొయ్యి మీద పెట్టండి. 5-18 నిమిషాల్లో ఉడికిపోతుంది. పాలు సూట్కాని పిల్లలకి సగ్బియ్యం జావిస్తున్నారు ఇప్పుడు. ఇది వరకు ఏం చేసేవాళ్ళు నాకు గుర్తులేదు, నాకు తెలీదు. ఇప్పుడు చూస్తున్నాం మేము, పాలు సూట్ కావట్లేదు, వాడికి ఎమిబియాసిస్ వస్తుంది అని. మా ఇంట్లో ఉన్న చిన్నపిల్లాడి పరిస్థితి అదే, వాడు శుభ్రంగా ఒట్టి సగ్గు జావే తాగేసాడు. అందులో పంచదార లేదు, పాలు లేవు, ఉప్పు లేదు, కమ్మగా ఉంటుంది, చప్పగా కమ్మగా ఉంటుంది, గంజిలా ఉంటుంది. అదేలేండి, మనం బెల్లము కానీ పంచదార కానీ వేసుకోవచ్చు. పిల్లలకి హాయిగా 1 చుక్క పాలు చుక్క వేసి అంత పట్టిక బెల్లం పొడేసి కొంచెం కమ్మటిది, దానివల్ల చలవ చేస్తుంది. సగ్బియ్యం ఉప్మాలు చేసి పెట్టచ్చు. తర్వాత మనం తరవాణి చేసుకుంటాం, ఎలాగా రాత్రి అన్నం తోడు పెట్టుకుని పొద్దున తోడు పెట్టిన అన్నంలో ఒకసారి శుభ్రంగా కలిపేసి ఎక్కువ వద్దు ఇంతే పెట్టండి. దాని నిండా నీళ్లు పోసి పెట్టండి. ఆ నీళ్లు వంచుకుని తాగినా కూడా దాహం తీరుతుంది. ఓకే, అందులో నీళ్ళు పోసి తాగచ్చు. అవి కూడా అవి మనం డబ్బాలు పోసి, చిన్న టంబ్లర్స్ వస్తున్నాయా, ఇవి అవేరు వేరు దొరుకుతాయి, పోసి పట్టుకెళ్ళిపోవచ్చు. కాదండి మనం ఇది ఓకే, నైట్ పాలు పోసి మనం తోడేస్తాం కదా అన్నం, దాన్ని ఏమంటాము? అదే చద్దన్నము. అది సరే, తర్వాత తోడన్నం అంటాం. తోడన్నం, తోడన్నము, చద్దన్నము, తర్వాణి. దీన్ని ఈ అన్నాన్ని నిలవ పెట్టి రోజు నీళ్లు పోసి అందులో ఫ్రెష్గా అన్నం వేస్తూ ఉన్నామనుకో, దాన్ని తర్వాణి అంటారు. ఏ రోజుగా ఆ రోజు తోడు పెట్టుకుంటాం. ఆ నిలవ పెట్టే ప్రక్రియ అందరిళ్లలో కుదరదు జయ. కొన్ని చేతులు వేడి ఉంటాయి, పులిసిపోతుంది విపరీతంగా. ఇంట్లో వాళ్ళు ఆ పులుపు తాగరనుకో, అప్పుడేం చేస్తారు? వేస్ట్ అవుతుంది. కమ్మగానే తాగుతారు, పుల్లగా తాగరు. కమ్మటిది 1 డేకి కమ్మగా ఉంటుంది, రోజు గడిచే కొందుకి పుల్లబడిపోతుంది. దాంట్లో చాలా యాంటీబ్యాక్టీరియా, ఇవి ఏమంటారండి, మర్చిపోతారండి, దాని పేరు రావట్లేదు. దాంట్లో ఒక ఫంగస్ ఏర్పడుతుంది కదా, అది చాలా మంచిది పొట్టకి. మీరు దేన్ని సజెస్ట్ చేస్తారు ఈ మూడిట్లో? నేను ఫ్రెష్దానే సజెస్ట్ చేస్తాను. నిలవది మంచిదే. నిలవది ఎట్లా అంటే, కొంచెం అరిగించుకునేందుకు శారీరక శ్రమ ఉండాలి. తర్వాత మనకి వాతపు శరీరాలు అవి ఉన్నాయనుకో, తొందరగా ఒళ్ళునొప్పులు వస్తాయి, ఊరికే బద్ధకం వస్తుంది, వాళ్ళకి సూట్ కాదు. కడుపుతో ఉన్న వాళ్ళు, చంటి పిల్లల తల్లులు, పెద్దవాళ్ళు, ఒళ్ళు నొప్పుల వాళ్ళు, కీళ్ల బాధలు ఉన్నవాళ్ళు దాన్ని తాకూడదు. బట్ ఫ్రెష్గా రాత్రి తోడు పెట్టుకుని పొద్దున్న తింటాం చూడు, అది పనికొస్తుంది. ఇంత అన్నం వేసుకోవడానికి పాలు పోసుకుని తోడుచుక్కేస్తే చక్కగా అంత అవుతుంది. ఆ ముద్ద మగవాళ్ళు, ఒక పిల్లలు తినేసేయచ్చు, ఆడవాళ్ళు తినేయచ్చు, చిన్నపన్న పిల్లలకి చక్కగా బాక్సుల్లో కలిపి పెట్టేసేయచ్చు. అది మళ్ళీ మధ్యాహ్నానికి సాయంత్రానికి కాకుండా మార్నింగ్ పొద్దున పూట తినేస్తే చాలా బాగుంటుంది. ఓకే, కూరలు కూడా బీరకాయ, వంక, మన సొరకాయ లాంటివి, బూడిద గుమ్మడికాయ ఎక్కువ వాడుకుంటే ఈ సీజన్లో. జ్యూసులు, కూరగాయల జ్యూసులు, కూరల జ్యూసులు కూడా, బూడిద గుమ్మడి జ్యూస్ ద బెస్ట్. ఎండాకాలానికి మంచి ఓపిక వస్తుంది జయ. అవునా? నొప్పులు ఒకటి బాగా తగ్గుతున్నాయి, నేను నా సొంతం నా మీదే నేను గమనించాను. ఇది చెప్తారా, ఇది కూడా చెప్పరా? చెప్పాగా, బూడిద గుమ్మడికాయ. ఎలా రమ్మగారు? బూడిద గుమ్మడికాయ లేతవి, ఆకుపచ్చగా ఉన్నవి తెచ్చుకోవాలి. పైన యాష్ గార్డ్ కదా, అది యాష్ వచ్చింది కాదు, లేతకాయ. దాంతో కూర కూడా చేసుకోవచ్చు. కూర కావాలంటే చూపిస్తా. ఓకే, చెక్కు తీయటం, గింజల పాత్ర ఏదైనా కొంచెం గింజ కనపడితే గింజలు తీసేయటం, చిన్న చిన్న ముక్కలు తరిగి మిక్సీలో వేసేసేయటం. దీంతో పాటు ఇంకేదైనా కూరలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఏమీ వేయటల్లా, ఒట్టి బూడిద గుమ్మడికాయ గ్రైండ్ చేసేస్తే చక్క తెల్లగా పల్చగా గంజి లాంటి జ్యూస్ వస్తుంది. 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవటం. మనం ఎంత చిక్కగా తాగగలమో చూసుకోవాలి, చిక్కగా ఉన్న జ్యూసు మింగుడు పడుతుందో లేదో. కొంచెం పల్సటిది అయితే బాగుంటుంది. తాటి ముంజల జ్యూస్ లాగా ఉంటుంది, తీపి తక్కువగా. 1 స్పూన్ తేనె వేసుకుని నేను తాగేస్తున్నా ఎండని బీట్ చేయటానికి. ఎండాకాలంలో కాళ్ళు తీపులు వస్తాయి చాలా మందికి, గమనించండి. రాత్రి పడుకుంటే కాళ్ళు లాగేస్తూ ఉంటాయి, ఒక రకమైన హీట్. ఎవరైనా తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిదే అని చెప్తున్నారు. డయాబెటీస్ వాళ్ళకి, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచిదంటారు. తర్వాత ఏమో పెద్దవాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, కూరగాయల జ్యూసులు అందరికీ చెప్తున్నారు కదా. మీకేదైనా పర్టికులర్ అలర్జీస్ అవి ఉంటే లేదు, కానీ పైగా బూడిద గుమ్మడి ఓపిక వస్తుంది బాగా, బలం ఓపిక. మనకి తెల్లగుమ్మడి, అదే బచ్చగుమ్మడి ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, ఎర్రగుమ్మడి,
తీపి గుమ్మడి, అది కొంచెం జబ్బు చేస్తుంది. ఎన్ని పేర్లు చెప్పారు రమ్మగారు? ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. కళ్యాణ పూషణికాయ అని చెప్తారు, నీకు తెలిసిన పేరే కదా తమిళ పేరు. ఎర్రగుమ్మడి అంటారు, పచ్చగుమ్మడి అంటారు, తీయగుమ్మడి అంటారు, దానికే పేర్లు. దిష్టి తీస్తాం కదా, దిష్టి ఎక్కడో తీస్తాను, గృహప్రవేశాలప్పుడు తీస్తారు. మామూలు దిష్టి గుమ్మడికాయ తెల్లదే కదా, అది కొంచెం జబ్బు చేస్తుంది తొందరగా, నడునొప్పులు అవి వస్తాయి. బూడిద గుమ్మడికాయతో అది రాదు. బూడిద గుమ్మడికాయ విత్ శనగపప్పు కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, బాగుంటుంది. దాన్ని మజ్జిగ పులుసులో వేసుకోవచ్చు. వీటితో పాటు ఈ సీజన్లో మనకి బాగా పుష్కలంగా దొరికే తాటి ముంజలు, తర్వాత కీరకాయలు, కీర తినడం అలవాటు చేయండి. కీర కూడా జ్యూస్ చేసుకుని తాగొచ్చు. కీర, గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా చక్కగా ఉంటుంది. చిట్కడి ఉప్పు వేసుకుని తాగితే తేనక్కర్లు, ఉప్పు వేసుకుని తాగొచ్చు, చాలా హాయిగా ఉంటుంది. తాటి ముంజలు దొరికితే తినండి. వేడి చేసే పదార్థాలు తీసుకున్న రోజున తప్పకుండా సాయంకాలం కాస్త చీకటి పడకండా కొంచెం మజ్జిగ తాగటము, ఏదైనా సగ్గుబియ్యం జావ చేసుకోవటము, లేకపోతే సజ్జా గింజలు వేసుకోవటమో చేస్తే రాత్రికి నిద్ర పట్టకపోవటము, అతి వేడి హార్ట్ ఫ్లెషెస్ వస్తున్నట్టు, విసుగ్గా ఉన్నట్టు, ఒంట్లో నుంచి ఆవిర్లు వస్తున్నట్టు, కాళ్ళు పీక్తున్నట్టు, ఆ సమస్యలు లేకుండా ఉంటాయి. పిల్లలు కూడా రాత్రిళ్ళు నిద్రపోరు, భలే సతాయిస్తారు. ఎండాకాలం కాళ్ళు లాగుతాయి చాలామందికి, దానికి ఇది విరుగుడు. ఓకే, వీటిలలో ఏ ఒకటైనా చేయొచ్చు. చేత వచ్చినన్ని రెసిపీలు చేసేసుకోండి. ఈ సంవత్సరం కొన్ని చేద్దాం, వచ్చే సంవత్సరం కొన్ని చేద్దామని చూడండి. రెండు మూడు ట్రై చేస్తే ఏది మీ పొట్టకి ఒంటికి హాయిగా ఉందో, సరిపడుతుందో, ఏది మీకు నిద్ర పట్టిస్తుందో, జలుబు చేయకుండా ప్రశాంతంగా ఉందో, దాన్ని ఫాలో అయిపోండి. ప్రతిసారి సలహాలు వినాలి. అండ్ మనం ఏం చేయాలి, వాటిలోంచి ఒకటి సెలెక్ట్ చేసుకుని దాన్ని మన సొంతది చేసుకోవాలి. ప్రతిసారి వింటాం అనకూడదు, పదే పదే వినడం కాదు, నాలుగు విని ఒకటి సెలెక్ట్ చేసుకుని అది కుదిరిందో లేదో చూడండి. నాలుగైదు రోజులు చేస్తే కానీ సెలెక్ట్ అవ్వదు, సెటిల్ అవ్వదు. అవునవును, సెటిల్ చేసుకుని దాన్ని ఓన్ చేసుకోవాలి. ఇంకా అది మీదైపోవాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఎండాకాలం ఏం తినాలి అని బ్రౌజ్ చేయకూడదు. నేను చెప్తున్నా కూడా, అవునవును, నేను చెప్పినా సరే మీరు పదే పదే ఇలాగ డిపెండెన్సీ మాత్రం దాంట్లోకి వెళ్ళొద్దు. ఇండిపెండెంట్గా ఉండండి. ఇవి కాకుండా మన ఇంట్లో ఓల్డ్ రెసిపీస్ ఉంటాయి. మన అమ్మ చెప్తుంది వేడి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అని, చేస్తారు చెప్తారు పెద్దవాళ్ళకి తెలుసు. ముందు అమ్మని అడగండి, అత్తయ్యని అడగండి, మన పెద్దమ్మని అడగండి, మన ఇంటి పక్క ఆంటీని అడగండి. మన ఆయనలకే కొన్ని తెలుస్తాయి. మా అమ్మ చిన్నప్పుడు అది చేసేదని చెప్తాడు. మీరు చెప్తారు మేము రమారావు గారి మాటే వింటాం అనకూడదు. ముందు అది ఫాలో చేయండి. అది కుదరకపోతే అప్పుడు నా దగ్గరికి రావచ్చు. కరెక్ట్ అండి, ట్రై చేయండి. కుటుంబ సభ్యులతో కదా ప్రధానంగా ఫ్యామిలీ రెసిపీస్ ఫాలో అవ్వండి, తర్వాత మమ్మల్ని కూడా ఫాలో అండి. మేము ఉన్నదే మీకోసం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే.